హాయ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టార్స్. ఈ సంక్రాంతికి థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. మరి ఒకవేళ ఎవరైనా మిస్ అయితే, సో మరి ఈ సినిమాలు ఓటీటీలోకి రిలీజ్ అయిపోతున్నాయి. సో మీరు అందరూ కూడా చూడడానికి రెడీగా ఉండండి. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేస్తున్నాను. నెంబర్ 1, తెగింపు. అజిత్ గారు నటించిన సినిమా జనవరి 11th రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఎవరైతే బ్యాంక్ హైస్ట్ స్టోరీలకి లేకపోతే థ్రిల్లింగ్ స్టోరీలకి బాగా కనెక్ట్ అవుతారో, సో వాళ్ళందరూ కూడా ఈ సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు. నెంబర్ 2, వీర సింహారెడ్డి. బాలయ్య బాబు గారు నటించిన సినిమా జనవరి 12th రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా ఫిబ్రవరి 23rd నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి సినిమాలో ఫ్యాక్షన్తో కూడిన యాక్షన్, యాక్షన్తో ప్లస్ ఎమోషన్ కూడా ఉంటుంది. సో మీరందరూ కూడా వీరసింహారెడ్డిని చూసి ఎంజాయ్ చేయండి. నెంబర్ 3, వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమా జనవరి 13th రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా ఫిబ్రవరి 27th నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిపోతుంది. అండ్ మరి సినిమా ఒక డ్రగ్స్ స్మగ్లింగ్తో అండ్ బ్రదర్ సెంటిమెంట్తో సినిమా మొత్తం చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎవరైతే వింటేజ్ మెగాస్టార్ని చూడాలనుకుంటున్నారో, సో వాళ్ళందరూ కూడా వాల్తేరు వీరయ్య అయితే చూసి ఎంజాయ్ చేయండి. నెంబర్ 4, వారసుడు. విజయ్ తలపతి గారు నటించిన సినిమా జనవరి 14th రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా ఫిబ్రవరి 22nd నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఎవరైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చూడాలి అనుకుంటున్నారు, మరి ఎవరైతే ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒక మంచి సినిమా చూడాలనుకుంటున్నారో, సో వాళ్ళందరూ కూడా వారసుడు సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఫైనల్గా నెంబర్ 5, కళ్యాణం కమనీయం. సంతోష్ శోభన్ గారు నటించిన సినిమా జనవరి 14th రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా ఆల్రెడీ ఆహాలో స్ట్రీమింగ్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి యూత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. సో మీరందరూ కూడా ఈ సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.